అక్రమ సంబంధం కోసం ఆ వివాహిత అగ్నిసాక్షిగా కట్టుకున్న భర్తను కాదనుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నవాడే కావాలంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. అయితే విషయం తెలుసుకున్న అసలు భర్త, అత్త అక్కడికి చేరుకుని భార్యపై దాడికి తెగబడ్డారు. విచక్షణ రహితంగా దాడి చేసి ఆమెను గాయపరిచారు. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన కమలాకర్ అనే యువకుడితో గత కొన్ని ఏళ్లుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఉన్నట్టుండి ప్రియుడు ముఖం చాటేయడంతో తట్టుకోలేకపోయిన ప్రియురాలు ప్రియుడు కమలాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు కట్టుకున్నవాడు వద్దని, ప్రియుడే కావాలంటూ అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టింది. అయితే సదరు మహిళ చేపట్టిన ధర్నా విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు కట్టుకున్న మొగుడి చెవిన పడింది. ఇంకేముంది, తల్లితో కలిసి వచ్చి తన కుటుంబ పరువును బజారుపాలు చేస్తావా అంటూ తల్లితో కలిసి ఇదిగో ఇలా దాడికి తెగబడ్డాడు. ఆగ్రహంతో ప్రియుడు కమలాకర్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. భర్త అత్త చేసిన దాడిలో సదరు ప్రియురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు 108కి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న 108 గాయపడ్డ మహిళకు ప్రథమ చికిత్స చేసి వెళ్లిపోయారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ మహిళను సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సదరు మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కమలాకర్తో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించడం కూడా జరిగిందట. అయినప్పటికీ మనసు మార్చుకొని సదరు మహిళ తనను తన భర్త అత్తమామలు హింసిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని చెబుతున్నారు. తనను తన ప్రియుడైన కమలాకర్ శారీరకంగా వాడుకుని ఇప్పుడు ముఖం చాటేశాడంటుంది ప్రియురాలు. కమలాకర్ లేని జీవితం తనకు వ్యర్థమని, ఆయన లేకుంటే తాను చనిపోతానంటుంది. అయితే ప్రియురాలి ఆందోళన విషయం తెలుసుకున్న ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు ఇరు కుటుంబాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు మేరకు అతనిపై కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీళ్లత్ అనే మహిళను సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది.